కొనుక్కుంటూ ఇంటికి వెళ్ళిపోతున్నారా అమ్మా? ఎందుకు? చీరలు సర్దుకుంటుంటే అలిగి వెళ్ళిపోతున్నారేమోనని. నేనెందుకు వెళ్ళిపోవాలి? ఆయనకి బోల్డ్ అంత కట్నం ఇచ్చి కొనుక్కున్నాను. అంటే క్షమించే సర్దుకుపోతారా? చిచి, నన్నింత క్షోభ పెట్టిన వాణ్ణి క్షమించే ప్రసక్తే లేదు. మరేం చేస్తారు? అతను మిఠాయి కొట్టు పెడితే నేను సూపర్ మార్కెటే పెడతాను. అమ్మా ఏంట్రా, ఆదిపర శక్తి అంటే ఎవరు? ఏ సీత, బి సావిత్రి, సి పార్వతి, డి సరస్వతి? మీ అమ్మ. ఆల్ ఇన్ ఆల్ నేనే ఆది పరాశక్తిని. ఎప్పుడు ఇందులో ఉన్నాయి చెప్పవేంటమ్మా? ఉన్నవి చెప్పడం కాదురా, చూసినవే చెప్పాలి. మీ అమ్మ ఎలాంటి ఆది పరాశక్తో చూపిస్తాను. అమ్మా అమ్మా అమ్మా, ఎప్పుడు వచ్చావురా? ఎందుకు వచ్చావని అడగలేదు. సరే, ఎందుకు వచ్చావు? చేసిన తప్పు తెలుసుకొని. నమ్మొచ్చా? మీ ఇష్టం నాన్న. బిడ్డలకి తప్పు చేసే హక్కుంది, క్షమించే బాధ్యత మనకుంది. ఆవేశంతో వెళ్ళిపోయిన ఆలోచనతో తిరిగి వచ్చేశాడు రా నాన్న. థ్యాంక్స్ అమ్మా. కొంచెం హెడేక్గా ఉంది, ఒక కప్ కాఫీ ఇస్తావా? అలాగే నాన్న. అబ్బాయి నేను ఒకరినొకరు ఇష్టపడ్డాం. మీరు పెద్ద మనసు చేసుకొని. నాకంత పెద్ద మనసు లేదు. మా వాడిని వదలడానికి నీకేం కావాలి? మీ బ్లెస్సింగ్స్ తప్ప మాకింకేం వద్దు. అది జరగదు. ఇక మనం వెళ్ళచ్చు. తిరిగి రాకు, ఆగు. నా ఆస్తిలో చిల్లి గవ్వ కూడా రాదు. ఈ మాట కోసం ఎంతసేపు ఆగాను? తండ్రిగా మీరు చెప్పాల్సిన ఆఖరి మాట చెప్పేశారు. డబ్బు లేకపోతే అడుక్కు తింటావు. అమ్మా, ఆయన ఇంతకు మించి ఎక్కువ మాట్లాడొద్దని చెప్పు. వస్తాను. అది కాదు ప్రేమ్, నన్ను ఒంటరి. ఇలా ఒంటరిగా వదిలి దుబాయ్ వెళ్తున్నందుకు నాకు బాధగా ఉంది. జాగ్రత్త. లక్ష లక్షలు సంపాదించకపోయినా మన సుఖంగా ఉండడానికి మాత్రం తప్పకుండా సంపాదించుకొని వస్తాను. ఆల్ ది బెస్ట్. బై బై. ఏదైనా వేస్ట్ అనుకున్నప్పుడు దాన్ని తీసి డస్ట్బిన్ లో పాడేయాలి. కంట్లో నలుసు పడితే అట్టే పెట్టుకుంటామా? తీసి అవతల పారేస్తాం. మనసు కూడా అంతే. చూడు, నీకేం కావాలో సరిగ్గా తెలియనప్పుడు నీ అవసరం తెలుసుకొని అది కరెక్ట్ చేయడం మా బాధ్యత. ఇక మేం చెప్తాం, నువ్వు అది చేయి. అలాగేనమ్మా. Mm-hmm.
లావణ్యకింకా పెళ్లి కాలేదురా. నీ గురించి మన ఫ్యామిలీ గురించి అన్ని తెలిసిన పిల్ల, పైగా మీ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ కూడా, తప్పకుండా అర్థం చేసుకుంటుంది. పెళ్లి చేసుకుంటే సుఖపడతావురా. నేను పెళ్లి చేసుకుంటాడి. ఆ రోజు పెళ్లి కావాలని వెళ్ళి తప్పు చేశావు, ఈ రోజు వద్దని చెప్పి తప్పు చేయకు. మా మాట వినరా లావణ్య, అన్ని విధాలు నీకు కరెక్ట్. మీ ఇష్టం మమ్మీ. గుడ్. హలో. రే స్టూపిడ్ ఫెలో. చెప్పరా వేస్ట్ ఫెలో. నా కొడుకు దుబాయ్ నుంచి వచ్చేసాడు. ఏ దుబాయ్ నచ్చలేదంట? ఆ అమ్మాయి కూడా నచ్చలేదు, వదిలి వచ్చేసాడు. నువ్వు కోరుకుంది కూడా అదే కదరా. ఈసారైనా మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేయి. నువ్వు నా ప్రాణశ్రేయస్సుడైన ధైర్యంతో చనువు తీసుకుని అడుగుతున్నానరా. ఏంట్రా నసాయపు చెప్పు. లావణ్యను నా కోడలుగా చేసుకోవాలనుకుంటున్నాను. అప్పుడు నీ కొడుకు ప్రేమించాడు, ఇప్పుడు నా కూతురు ఇంకెవరినో ప్రేమిస్తోంది. ఏంటి లావణ్య అలాంటి తప్పు చేదే? చేసింది. నేను నమ్మలేకపోతున్నానరా. తనే వస్తుంది, దాన్నే అడుగు. లావణ్య ఫోన్ అమ్మా. ఎవరినన్నా? నారాయణ అంకుల్. హాయ్ అంకుల్. ఏమా మీ నాన్న చెప్పేది నిజమేనా? Yes, I'm in love. నిన్ను కోడలుగా చేసుకుని అదృష్టాన్ని రెండోసారి పోగొట్టుకున్నాను. అదేంటి అంకుల్? ప్రేమ్ ఆల్రెడీ మ్యారేజ్ చేసుకుని దుబాయ్ వెళ్ళిపోయాడు కదా. వెళ్ళిన వాడు మళ్ళీ తిరిగి వచ్చాడు. ఏమైంది? ఇదిగో నువ్వే మాట్లాడు. లావణ్యరా. హలో. హాయ్ లావణ్య. హాయ్ ప్రేమ్. ఏమైంది? రాంగ్ స్టెప్. ఐమ్ సారీ. హే నా స్టోరీ ఎందుకులే గానీ, నువ్వు లవ్ చేస్తున్న విషయం నాకు ఇప్పుడే తెలిసింది. ఎనీవే ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్. బాయ్. ఆఖరిసారిగా అడుగుతున్నాను, నువ్వు ఆ రాఘవనే పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకున్నావా? అమ్మా అతనే మీకు మంచి అల్లుడు అవుతాడు. డాడీ ప్లీజ్. నువ్వు అంతగా ఫిక్స్ అయిపోయిన తర్వాత మేం కాదనేది ఏముంది? ఆ రాఘవనే రామను. హాయ్. ఎక్కడున్నారు? ఇంట్లోనే. కొంపదీస రాక్షసి రాలేదు కదా? పగిలింది. సౌండ్ వింటుంటేనే అర్థం అవుతుంది. ఏం పగలగొట్టింది? ఫ్లవర్ వాజు. తనకోసారి ఫోన్ ఇవ్వు. ఇదిగో. హలో. ఇంక నువ్వు క్షణం కూడా ఆ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఏ నువ్వు వచ్చి జాయిన్ అవుతావా? అవునే, వచ్చి జాయిన్ అవుతాను. ఏంటి నువ్వు జాయిన్ అయ్యేది? నేను ఈ ఇంట్లో చాలా కాలంగా ఉంటున్నాను, నన్ను ఇక్కడి నుంచి వెళ్ళగొట్టడం ఎవరి తరం కాదు. హలో. దాన్ని ఇంకా ఇంట్లో ఉంచుకో, వెంటనే పంపి. ఇంటికి ఫోన్ ఎందుకు చేశావు చెప్పు. ఎందుకు చేశానో మర్చిపోయాను, అప్సెట్ అయ్యాను. నేనే డైరెక్ట్ గా మీ దగ్గరకు వస్తాను. ఓకే. అలాగే. బాయ్. బాయ్. నన్ను పనిలోంచి తీసేస్తారా? పోనీ పగిలిన ఈ ఫ్లవర్ వాజ్ డబ్బులు నా జీతంలోంచి కట్ చేసుకోండి. ఏం అక్కర్లేదు, వెళ్ళి పని చూసుకో. ఒరేయ్, ఇదే మా బృందావనం. నైస్. హిమాలయాల్లో చల్లదనం, గులాబ్ జాములో తీయదనం, రెండు కలబోసి నేను మా ఆవిడ ఉండే ప్రశాంత నిలయం. అదృష్టవంతుడివి. అంతేకాదురా, మా ఆవిడని పరిచయం చేసే ముందు తన గురించి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటది? పత్తర మార్కు తంగం. అంటే 16 అణాల తెలుగింటి ఆడపడుచు. మన తెలుగు వారి సంప్రదాయాన్ని చూడాలన్నా నేర్చుకోవాలన్నా మా ఆవిడ్ని చూసే నేర్చుకోవాలని గర్వంగా గుండెమే చేసి చెప్పగలను. చూసిన తర్వాత నేను చెప్పింది చాలా తక్కువ నువ్వే ఒప్పుకుంటావు. మన ఫ్రెండ్స్ ఎవరొచ్చినా సరే మర్యాదల్లో ముంచి తేల్చేస్తుందిరా. నువ్వు కాదనకూడదు, తను ఫీల్ అవుతుంది. ఓకే ఓకే. కమాన్. అలాగే. సుందు, నీ కళ్ళతో నువ్వే చూద్దు గాని. కమాన్. నమస్కారం అండి. నమస్కారం అండి. మీ ఆవిడ సింపుల్ గా రియల్ గా నువ్వు చెప్పినట్టుగానే 16 అణాల తెలుగు పిల్లలా ఉంది. అది తెలుగు పిల్ల కాదు, మా ఇంటి పని పిల్ల. మరి మీ ఆవిడ? ఈవిడ మీ ఆవిడ? ఈవిడే కానీ ఈవిడ కాదు. సుందరి ఏంటిది కనపట్టలేదా? రమ్మి. నువ్వు పిల్లోడికి మమ్మీ, ఎవడి డమ్మి? మీరెందుకు లేచారు? కూర్చోండి. మీరు పేక పంచండి సార్. పేక పంచితే పేక నొక్కుతా. ఏంటి ఈ ఆటలు? మీరు ఆడే ఆటల కంటేనా? అరే పేకేంటి ఇలా పడింది? జాకీ, క్వీన్, కింగ్, సీక్వెన్స్ ఉంది. జోకర్ చూసుకో. మిమ్మల్ని చూశాక ప్రత్యేకంగా ఇంకో జోకర్ని చూడాలా? రాంగ్ షో. లైఫ్ ఏది? అతనికి లైఫ్ లేకపోతే నా లైఫ్ ఇస్తాను, తీసుకోండి. థాంక్స్ అండి. థాంక్యూ థాంక్యూ థాంక్యూ.
నువ్వు నా వైఫ్ అన్న సంగతి మర్చిపోకు. హస్బెండ్ మిఠాయి కొట్టు పెడితే వైఫ్ డిపార్ట్మెంట్ స్టోర్ పెట్టడంలో తప్పలేదు కదండి. అంటే ఏంటి? ఏముంది, మొగుడు మెయింటెనెన్స్ కి తగ్గట్టుగా పెళ్ళం మెయింటెనెన్స్ ఉండాలి కదా. ఏమంటారు? మీరేమంటే నేను అదే అంటా. సేమ్ టు సేమ్. నువ్వు ఆగరా సుందరయ్య, వీడు రాఘవ నా బెస్ట్ ఫ్రెండ్. ఫ్రెష్ జ్యూస్ తీసుకురా. చెప్పాను కదా అతిథి మర్యాదలు బ్రహ్మాండంగా చేస్తుంది. జ్యూస్ ఆయన కాదు, మరి నా ఫ్రెండ్ కి. బాత్రూమ్ లో ఫినాయిల్, కిచెన్ లో కెరసినాలు ఉన్నాయి, పుచ్చుకుంటారేమో అడగండి. మనకు కావలసినట్టుగా మార్చుకోవచ్చు. ఇప్పుడు వెళ్ళిపోతా రాఘవ, జ్యూస్ కావాలంటే నేను తీసిస్తాను. మమ్మీ పక్కింటోళ్ళు ఏమని పిలవాలి? ఏ బాబాయ్, బి అంకుల్, సి సార్, డి యారా, కోన. ఏంటమ్మా ఎప్పుడు ఇందులో లేనివే చెప్తావు? కొత్త విషయాలు తెలుసుకోవాలరా. కోన అంటే ఏంటమ్మా? కొత్త నాన్న. నేను తట్టుకోలేను. రే నాన్న, రే ఐ లవ్ యూ రా. పుచ్చుకు పుచ్చుకు పుచ్చుకు. కొత్త నాన్న, ఏ బ్యూటిఫుల్ ఫ్యామిలీ డిస్కవరీ ఛానల్. మా భార్యకి నేను ఎంతంటే అంత నా చెప్పు చేతలు నడుస్తుందని తెగ బిల్డప్ ఇచ్చేసాడు. నేను ఇంకో 2 నిమిషాలు అక్కడే ఉంటే 2 పీకేది. అసలు కదా రివర్స్ అనమాట. నీకు లేని భార్య శాడిస్ట్ అని, అతనికున్న శాడిస్ట్ భార్య ఉత్తమరాని అబద్ధం చెప్పేశాడు. ఏంటి ఏదో అబద్ధం అంటున్నారు? కంపు తీసినాకు ఏమైనా అబద్ధం చెప్పారా? జ్యూస్ టైంకి వచ్చావు, నీతో కొన్ని విషయాలు మాట్లాడాలి. నాతో తీరిగ్గా పెళ్ళైన తర్వాత కూడా మాట్లాడచ్చు, ముందు మా అమ్మా నాన్న వాళ్ళతో మాట్లాడాలి. రండి. అక్కడికి రావడానికి ముందు నీకు కొన్ని నిజాలు తెలియాలి. ఏంటవి? చెప్పండి. నా భార్య గయ్యాళ్ళు కాదు, నాకు మాయనే భార్య ఉండటం పెద్ద మాయ. నాకు అసలు పెళ్ళే కాలేదు, నాకే గతం లేదు. ఎగ్జాక్ట్లీ ఇదే చెప్దామని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, మీరే చెప్పారు. ఏంటది? నాకే గతం లేదు, నాకే భార్య లేదు, గయ్యాళి కాదు. నువ్వు నన్ను ప్రేమించా, మనిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం. అవును, మీరలా మెంటల్గా ప్రిపేర్ అయితేనే మనం లైఫ్ని ఎంజాయ్ చేయగలం. లెట్ ఇస్ క్లియర్ దట్ దర్ ఇస్ నో పాస్ట్ ఫర్ యూ. నిజంగానే నాకే గతం లేదు. గుడ్ మీరు ఇంకా కాన్ఫిడెంట్గా ఉండండి. మీరందరిలో ముఖ్యంగా మీకు మీరే, నాకే గతం లేదని మెంటల్గా మేకప్ వేసుకోండి. అప్పుడే మనం సుఖంగా హ్యాపీగా ఉండగలం. మీరు అమ్మాయికి డైవర్స్ ఇచ్చేయండి. ఏమంటావాలి? పర్ఫెక్ట్గా చెప్పారండి. రేపు చాలా మంచి రోజుట, మీరు వచ్చి మా నాన్నగారితో మాట్లాడండి. రేపు నేను ఫోన్ చేస్తాను. బాయ్. బెదరు, నువ్వేం టెన్షన్ పడుకు. పెళ్లి అయ్యాక ఫస్ట్ ఎయిడ్ చెప్పు, లేదంటే సెకండ్ ఎయిడ్ చెప్పు, లేదంటే థర్డ్ ఎయిడ్ చెప్పు, అంతగా లేదంటే ముగ్గురు పిల్లలు పుట్టినట్టు చెప్పు. నాకు ఇప్పుడు తెలిసిందిరా, ఆవగింజంత అబద్ధం ముందు ఐరావతం అంత నిజం కూడా నిలబడదని. ఎనీహౌ కంగ్రాట్స్. దేనికి? రేపు నీ మ్యారేజ్ ఫిక్స్, ప్రేమించిన అమ్మాయిని పొందుతున్నందుకు.